కొరింథీయులకు రాసిన పత్రిక 2:13 మనము చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. గత 2-3 వారాలుగా మనము రోమీలకు రాసిన పత్రిక 2 అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ పాఠని మనము నేర్చుకుందాం. 3వ అంశాన్ని మనం నేర్చుకుందాం. ఏంటిది ఆ అంశం అనంటే, వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని వాక్యము అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మొదటి సందేశంలో మనము విన్నాము, పాపుల గుంపులో మనం ఉండొద్దు. కానీ ఎవరి గుంపులో ఉండాలి? నీతిమంతుల గుంపులో మనం ఉండాలి, నీతిమంతులంగా మనము తీర్చబడాలని. అయితే మనము నీతిమంతులముగా ఎప్పుడు తీర్చబడతాం, ఎలా తీర్చబడతాము అనంటే, ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడింది, వాక్యము అనుసరించు వారే నీతిమంతులుగా ఎంచబడతారని. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా ప్రవర్తించరు, వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా జీవించరు, వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా తమ బ్రతుకులను మార్చుకోరు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, వినేవాళ్ళు కాదు నీతిమంతులు, కానీ వాక్యాన్ని విని విన్నటువంటి వారు ఎవరైతే తమ ప్రవర్తనను మార్చుకుంటారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారే నీతిమంతులుగా ఎంచబడతారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. చాలామంది అనుకుంటారు, ఈ 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనంటే, ఒక చెవితో వినటానికి, ఇంకో చెవితో విడిచిపెట్టడానికని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 చెవులు కూడా అవుట్ గోయింగ్ కొరకు కాదు, కానీ ఇన్కమింగ్ కొరకే. దేని కొరకు దేవుడు నిర్మించాడు ఈ చెవులను? అవుట్ గోయింగ్ కొరకు కాదు, ఇన్కమింగ్ కొరకే. ఈ 2 చెవుల ద్వారా మనము వినాలి. వినేటటువంటిది ఏం వినాలి, ఏ మాటలు వినాలి అనంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేవారమై ఉండాలి. ఒక చెవితో విని ఇంకో చెవితో మనము విడిచిపెట్టే వారంగా ఉండకూడదు, కానీ 2 చెవుల గుండా మనము వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని మన హృదయములో భద్రము చేసుకోవాలి. భద్రం చేసుకున్నటువంటి వాక్యానుసారంగా మనము జీవించేవారమై ఉండాలి. అయితే నీతిమంతుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఎవరున్నారు నీతిమంతులు అని మనం గనక ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 3:11 దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యంలో రాయబడింది. నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అనంటే, దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక్కడు కూడా లేడు భయ్ నీతిమంతుడు అని. ఇంకా మనము చూసినట్లయితే 23వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ పాపం చేశారట, ఏ భేదం లేదు. అందరూ అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మనటువంటి వారందరా? అందరూ అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందరూ అనే దానికి ఏంటిది అర్థం అనంటే, దేవుని నమ్మనటువంటి వారు మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారట, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారట. దేవుణ్ణి ఎరగనటువంటి వారు పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారనంటే ఒక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అందరూ పాపం చేస్తున్నారట. అందరూ అనంటే, దేవుణ్ణి నమ్మినటువంటి వారు, బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి వారు, ప్రతి వారము కూడా దేవుని మందిరానికి క్రమంగా వచ్చేటటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు అనంటే, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారట. అయ్యో, అన్యజనులంటే, దేవుని ఎరగని వారంటే, పాపం చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ మేమేం పాపం చేస్తున్నాం? మేము ఏసై నమ్ముకున్నాం కదా, మేము బాప్తిస్మం తీసుకున్నాం కదా, ప్రతి వారం గుడికి వస్తున్నాం కదా, మరి మేమేం పాపం చేస్తున్నాం అని క్రైస్తవులంగా మనం ఈ ప్రశ్న అడగవచ్చు. క్రైస్తవులు ఏం పాపం చేస్తున్నారండి అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు ఏంటిది దేవుని ఆజ్ఞ? ఆజ్ఞలు అంటే ఏంటిది అనంటే, ఆజ్ఞ అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యము అతిక్రమణ చేస్తున్నారు. అతిక్రమణ అంటే విన్నటువంటి వారు,
వాక్యము వింటున్నారు కానీ వాక్యానుసారంగా ప్రవర్తించటం లేదు, వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించటం లేదు, వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యానుసారంగా తమ బ్రతుకులను మార్చుకోలేకపోతున్నారు. దీన్ని అతిక్రమణ అతిక్రమణ అని అంటున్నాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, ఆజ్ఞలను వింటున్నారు కానీ విన్న వాక్య ప్రకారంగా జీవించక అతిక్రమిస్తున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు, పాపము చేస్తున్నారని ఇక్కడ మనము లేఖనాలలో చూస్తున్నాం. వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించట్లేదు. వాక్యాన్ని విన్నటువంటి వారు మాత్రమే కాదు, వాక్యాన్ని బోధించేటటువంటి వారు కూడా వాక్యానుసారంగా జీవించటం లేదు. వాక్యాన్ని బోధించేటటువంటి వారు కూడా వాక్యానుసారంగా తమ బ్రతుకులను మార్చుకోవటం లేదు. వాక్యాన్ని బోధించేటటువంటి వారు కూడా వాక్యానుసారంగా ప్రవర్తించటం లేదని దేని వాక్యంలో వ్రాయబడింది. ఇతరులకు బోధించే నీవు నీకు నీవు బోధించుకున్నావా? మత్తయి సువార్త 5:19 మనం చూసినట్లయితే ఆజ్ఞలను మీరి బోధించేవారు కూడా ఉన్నారట. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి స్థానం ఉన్నదని వ్రాయబడింది అంటే అల్పమైనటువంటి స్థలం అట. అక్కడ వ్రాయబడింది మత్తయి సువార్త 5:19 మనం చూసినట్లయితే ఆజ్ఞలను మీరి బోధించేవాడు, వాక్యాన్ని బోధించేవారు పరలోకంలో అల్పుడు అనబడతాడట. అదేవిధంగా వాక్యాన్ని గైకొని ఏదైతే బోధిస్తున్నాడో ఆ వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించేటటువంటి వారు ఎలా ఉంటారు అనంటే పరలోకంలో గొప్పవారుగా ఉంటారట. ఆదాము హవ్వను మనం చూసినట్లయితే ఆదాము హవ్వ దేవుని మాటలను వినలేదా? విన్నారు. ప్రతి చల్లబుట్ట దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వారు వింటున్నారు. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి పండును తినొద్దానంటే సరే ప్రభువా అని అన్నారు. విన్నారు, మాటను విన్నారు. అపవాదు వచ్చాడు అడిగినప్పుడు ఆ ఇది తినొద్దని చెప్పాడు మా దేవుడు అని అన్నారు. అంటే వారు విన్నారు, వారికి గుర్తుకున్నది, కానీ ఆ యొక్క మాట ప్రకారంగా వారు జీవించలేదు, ప్రవర్తించలేదు. ఆదాము హవ్వలు సాతాను ద్వారా మోసపరచబడ్డారు. ఆదాము హవ్వలు ఎవరి ద్వారా మోసపరచబడ్డారు? వాక్యాన్ని విన్నారు కానీ వాక్యానుసారంగా దేవుని మాటను విన్నారు, దేవుని మాటకు లోబడక ఆ యొక్క మాట ప్రకారంగా చెయ్యక అపవాది చేత మోసగించబడ్డారు. యాకోబు పత్రిక 1:22 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి అని వ్రాయబడినది. ఆదాము హవ్వలు అపవాది చేత మోసగించబడ్డారు, కానీ ఇప్పుడు వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎలా ఉండాలి అని అంటే మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా జాగ్రత్త పడాలి, వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండాలి అని యాకోబు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. అక్కడ ఎవడో అపవాదం వచ్చి మోసగించాడు, కానీ ఇప్పుడు మీకు మీరే మిమ్మును మీరే మోసపుచ్చుకోవద్దు, వాక్య ప్రకారంగా జీవించాలి అని యాకోబు రాస్తూ ఉన్నాడు. నిన్ను మోసగించేది ఏంటిది, నిన్ను మోసపరిచేది ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే మన శరీరమే మనల్ని మోసపరుస్తుంది. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు ఎప్పుడు విరుద్ధంగానే పనిచేస్తాయని దేవుని లేఖనాలలో వ్రాయబడింది. శరీరం అంటది లోకం అంటది, శరీరం అంటది లోకాశలు అంటది, కానీ ఆత్మ దేవుని మాట వినాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని అంటది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 6:16 మనం చూసినట్లయితే లోబడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకుంటారో దానికి దాసులవుతారని లేఖనాలలో వ్రాయబడింది. ఎస్, ఈరోజు నీవు నీ శరీరమునకు నిన్ను అప్పగించుకుంటే శరీరమునకు దాసుడిగా మార్చబడతావు. నీవు ఆత్మకు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మకు దాసునిగా మార్చబడతావు. ఈరోజు నీలో ఏది గెలుస్తుంది, నీ పైన ఏది జయిస్తుంది, నీ ఆత్మ జయిస్తుందా లేకపోతే నీ శరీరము జయిస్తుందా, ఆ ఒకసారి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 7:21 నీవు శరీర ప్రకారంగా జీవిస్తూ ప్రభువా ప్రభువా అని పగలు రాత్రి ప్రార్థనలు చేస్తే పరలోకానికి పోవు, కానీ వాక్య ప్రకారంగా జీవిస్తేనే
పోతావని స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యములో ప్రవేశింపరు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తారట. తండ్రి యొక్క చిత్తం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము విని దాని ప్రకారంగా ప్రవర్తించడమే దేవుని యొక్క చిత్తము. చాలామంది శరీరానుసారంగా ప్రవర్తిస్తారు, చాలామంది శరీరానుసారంగా మాట్లాడతారు, చాలామంది శరీరానికి తమ్మును తాము అప్పగించుకుంటారు, శరీరానుసారంగానే జీవిస్తారు. కానీ గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, ప్రభువా ప్రభువా అని అంటారు. ఇలాంటి వారికి పరలోకంలో అవకాశము లేదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు శరీరానుసారంగా మాట్లాడుతూ శరీరానుసారంగా ప్రవర్తిస్తూ నీ శరీరానికి నిన్ను నువ్వు అప్పజెప్పుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు పరలోకం లేదు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే గనక అప్పుడు నీవు పరలోకంలో చేర్చబడతావు. దేవుని వాక్యం చెప్తుంది నీవు నీ శరీరానుసారంగా ప్రవర్తించొద్దని, దేవుని వాక్యం చెప్తుంది నీవు కోపం మానము ఆగ్రహం విడువుమని, దేవుని వాక్యం చెప్తుంది అశ్లీలమైనవి చూడొద్దని, దేవుని వాక్యం చెప్తుంది నిన్ను తగ్గించుకోమని, దేవుని వాక్యం చెప్తుంది నీ సహోదరుని ప్రేమించమని. ఇవేవి చేయము మనము ప్రతి వారము. దేవుడు ఏదో ఒక మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి మనము మార్చుకునే అంశాన్ని లేవనెత్తి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఆ మాటలను వింటాం, ఆ విన్న వాక్యాన్ని విడిచిపెడతాం, మళ్ళీ శరీరానుసారంగా జీవిస్తాం, ప్రార్థన చేస్తాం. ఇలాంటి వారికి పరలోకం లేదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. వాక్యము విని వాక్యానుసారంగా జీవించేటటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడనంటే లూకా సువార్త 8:21 మనం చూసినట్లయితే నా తల్లి అని అంటున్నాడు, నా సహోదరులు అంటున్నారు. వాక్యము విని వాక్యానుసారంగా ప్రవర్తించు వీళ్ళే నా తల్లి నా సహోదరులు అని అంటున్నారు. ఈరోజు నీవు నేను యేసయ్యకు సహోదరులంగా ఉన్నామా? వాక్యానుసారంగా ప్రవర్తించే వారమై ఉన్నామా? అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15 మనం చూసినట్లయితే నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అని దేవుడు పదే పదే అక్కడ ప్రస్తావిస్తూ వస్తాడు. ఎందుకు అనంటే మనము ఫలించటానికి, ఎందుకు అనంటే మనము అడిగింది పొందుకోవటానికి. దేవుణ్ణి యందు మనము, మన యందు దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అనంటే ఒక చెవున విని ఇంకొక చెవున విడిచిపెట్టేవాడుగా నువ్వు ఉండొద్దు. రెండు చెవుల ద్వారా నీవు వాక్యాన్ని విని దానిని హృదయంలో నువ్వు ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకున్నటువంటి వాక్యానుసారంగా నువ్వు ఏం చేయాలి? ప్రవర్తించే వాడవుగా, నీవు ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును మార్చుకునే వాడవుగా, వాక్యానుసారంగా ప్రవర్తించే వాడవుగా నీవు ఉండాలి. నీ సహోదరుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుందా? ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించమని వాక్యం సెలవిస్తుందా? నీ భార్యను ప్రేమించాలి. నీ భర్తకు లోబడమని దేవుని వాక్యం సెలవిస్తుందా? నీ భర్తకు లోబడాలి. ఇంకా నువ్వు ఏం చెయ్యమని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ విధంగా నువ్వు చెయ్యాలి. ఒకవేళ వాక్య ప్రకారంగా జీవించకుండా నీవు ఏది అడిగినా కూడా నువ్వు పొందుకోలేవు. ప్రభా నాకు అది కావాలి, ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఇంకేదో కావాలి అని నువ్వు ఎన్ని అడుగు, నువ్వు వాక్య ప్రకారంగా జీవించకపోతే అది పొందుకో. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబు ఆలస్యమైనప్పటికీ, కొన్నిసార్లు ఒకవేళ నువ్వు అడిగింది పొందుకోలేకపోయినప్పటికీ, కొన్ని కారణాలను బట్టి నువ్వు పొందుకోలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే కూడా నువ్వు అడిగింది పొందుకోవట. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షించడానికి ఆలస్యం చేయొచ్చు, కానీ నువ్వు పూర్తిగా అసలు పొందుకోలేకపోతున్నావు అనంటే నీవు దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు అని అర్థం. ఈ సందర్భంలో మనము అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఎక్కడ ఎలా ఉన్నాడనంటే పరలోకంలో ఉన్నాడట. అంతేకాదు పరలోకంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్లుగా మనము లేఖనాలలో చూస్తాం. ఈ అబ్రహాము ఎవరు అనంటే ఒక విగ్రహాలను చేసుకొని అమ్ముకునేటటువంటి వ్యక్తి. విగ్రహాలను చేసుకొని అమ్ముకునేటటువంటి వ్యక్తి పరలోకంలో ఎలా చేర్చబడ్డాడు? విగ్రహాలను చేసుకొని అమ్ముకునేటటువంటి వ్యక్తి విశ్వాసులకు తండ్రిగా ఏ విధంగా మార్చబడ్డాడు అనంటే
దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2:21 చూసినట్లయితే అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. ఏ విధంగా అతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? ఒక విగ్రహాలను చేసుకుని అమ్ముకునేటటువంటి వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడి పరలోకంలో ఎలా వెళ్ళాడు అనంటే, క్రియల మూలముగా అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రదేన్ బిడ్లరా, అబ్రహాము యొక్క క్రియల ద్వారా తాను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంతేకాదు, అబ్రహాము తన క్రియల ద్వారా తన విశ్వాసము పరిపూర్ణమైనదని దేవుని లేఖనాలలో వ్రాయబడింది. అంతేకాదు, ఆ కింది వచనం యాకోబు పత్రిక 2:25 చూసినట్లయితే, క్రియల మూలముగా రాహాబు అనే వేశ్య నీతి మంత్రాలని ఎంచబడిందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎంత విడ్డూరం కదా. ఆ రాహాబు అనే ఆమె ఎవరు అనంటే, ఒక వేశ్య. ఆమెకు సమాజంలో విలువలేదు, సంఘంలో విలువలేదు, ఆమెను ఎవరు పట్టించుకునేటటువంటి వారు ఎవరు లేరు. కానీ ఆమె వేశ్య అని పిలువబడుతుంది. కానీ ఆమెను దేవుడు ఎలా తీర్చాడట? నీతిమంతురాలుగా తీర్చాడట. ఎందుకో తెలుసా? ఆమె చేసినటువంటి క్రియల ద్వారా. ఆమె ఎలాంటి క్రియలు చేసింది అనంటే, దేవుని మాటను ఆమె నమ్మింది. ఎస్, ఇశ్రాయేలు ప్రజల పక్షమున నిలబడినటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఇశ్రాయేలీలను నడిపిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. కాబట్టి వారికి మేము భయపడాలని భయపడి, ఆమె చేసినటువంటి క్రియల ద్వారా ఒక వేశ్యగా ఉన్నటువంటి ఆవిడ నీతిమంతురాలుగా తీర్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, మేము నీతిమంతులం కామా? మేము నీతిమంతులం కాదా? మేము ఏసఐ నమ్ముకోలేదా? మేము బాప్తీసం తీసుకోలేదా? మేము ఏసఐ రక్తం ద్వారా కడగబడలేదా అనంటే, ఎస్, మనము నీతిమంతులమే. ఇక్కడ కూర్చున్నటువంటి వారమందరము, మనమందరము కూడా నీతిమంతులమే. అయితే మనము నీతిమంతులముగా ఎలా తీర్చబడ్డాము అని మనం గనక ఆలోచన చేసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 3:24 చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారట. అబ్రహామేమో తాను చేసిన క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. రాహాబు తను చేసినటువంటి క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడ్డది. అయితే మనము ఏ విధంగా తీర్చబడ్డాము నీతిమంతులముగా అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని కృప ద్వారా, యేసయ్య కృప చేత, క్రీస్తు యేసు నందలి విమోచన చేత ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డామట. వాస్తవానికి మనం పాపం చేసినటువంటి వారమే. కానీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క విమోచన ద్వారా ఉచితముగా, మన క్రియలను బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు, మన ఏదో మంచితనాన్ని బట్టి కాదు, కానీ యేసయ్య కృప ద్వారా, యేసయ్య విమోచన ద్వారా ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. జకర్య గ్రంథం 3:1-4 మనం చూసినట్లయితే, అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మనకు కనబడతాడు. ఎలా ఉన్నాడు ఆయన అనంటే, మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు, మలిన వస్త్రాలతో ఉన్నాడు. అయితే మలిన వస్త్రాలతో ఉన్నటువంటి ఈ యెహోషువ మీద సాతాను ఫిర్యాదిగా ఉండి నేరములు మోపుతున్నాడు. అయితే అక్కడ నిలబడినటువంటి దూత ఏం చేస్తున్నాడు అనంటే, అపవాదిని గద్దిస్తున్నాడు. అపవాదే, నోర్మోయ్, యెహోషువ ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే అగ్నిలో నుండి తీయబడినటువంటి ఒక కొరివిలాగా ఉన్నాడట. యెహోషువనేమో మలిన వస్త్రాలతో ఉన్నాడు, అపవాదేమో నేరం మోపుతున్నాడు. దూత అంటున్నాడు, అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివిలాగా ఉన్నాడు అని చెప్తూ పక్కకున్న దూతతో అంటాడు, ఇతని మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలను వేయండి అని అంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నప్పటికీ కూడా దూత ఎందుకు అలా పలికాడు అనంటే, అక్కడ మనం చూసినట్లయితే మంచి మాట వ్రాయబడింది, నేను నీ దోషమును పరిహరించియున్నాను అని వ్రాయబడింది. హల్లెలూయా. మురికి వస్త్రములతో ఉన్నటువంటి యెహోషువను
ఏం చేసాడట దేవుడు తన దోషములను పరిహరించి ఉన్నాడట yes ఈ రోజు పాపులమైనటువంటి మనం పాపము చేసినటువంటి మనల్ని కూడా దేవుడు తన కృప ద్వారా క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా చేసాడు మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం అయితే దానిని మనము కాపాడుకోవాలని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు దానిని మనము కాపాడు నీతిని మనము కాపాడుకోవాలి ఎలాగానంటే ప్రతి వారం ప్రతి దినం మనము వినేటటువంటి వాక్య ప్రకారంగా మనము జీవిస్తే మనము నీతిమంతులముగా ఎంచబడుతున్నాం వింటున్నటువంటి వాక్యముని హృదయములను భద్రపరచుకోవాలి వింటున్నటువంటి వాక్య ప్రకారంగా ప్రతి దినమును ప్రవర్తించాలి వింటున్నటువంటి వాక్య ప్రకారమును ప్రతి దినము జీవించాలి విన్న వాక్యాన్ని ప్రకారంగా నీ బ్రతుకును నీవు మార్చుకోవాలి అప్పుడే నీవు ఆయనలో ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నట్లు అవుతుంది ఒకవేళ నీవు గనక వాక్యాన్ని విని మర్చిపోయినట్లయితే నిన్ను నువ్వే మోసం చేసుకున్న వాడవవుతావు అప్పుడేదో అపవాది మోసం చేశాడు ఆదాము హవ్వలను గాని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే నిన్ను నువ్వే మోసం చేసుకున్న వాడవవుతావు దినములు చెడ్డవిగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది రానున్న దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈరోజు వార్తలు చూసినట్లయితే ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా వేరే దేశం వాళ్ళు వచ్చి వారిపైన దాడి చేసి వారిని చంపినట్లుగా మనము ఈరోజు వార్తలలో చూస్తూ ఉన్నాం ఇది నార్మల్గా మనం తీసుకోవడానికి వీల్లేదు ప్రియ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు మీద యుద్ధం జరుగుతుంది అనంటే యుద్ధ వాతావరణం నెలకొల్తుంది అనంటే దేవుని లేఖనాలు మనము పరీక్షించాలి ఎందుకు అనంటే దేవుని లేఖనాలలో రాకడను గుర్చినటువంటి సూచనలు చాలా ఉన్నాయి అందులో ఒకటి యుద్ధముల గురించి కాబట్టి రానున్న దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి కరోనా టైం చాలా భయంకరంగా ఉండింది దేవుడు మనల్ని తప్పించాడు కానీ రానున్న దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి వాక్యం కరువయ్యే కాలం రాబోతూ ఉన్నది క్రైస్తవులకు శ్రమలు విస్తరించే కాలం రాబోతూ ఉన్నది కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి మనము విన్నటువంటి వాక్యాన్ని మర్చిపోయే వారంగా ఉండొద్దు ఇన్ని దినములు నీవు వాక్యాన్ని విని మర్చిపోయావేమో ఇన్ని దినములు నువ్వు వాక్యానుసారంగా జీవించలేదేమో ఇన్ని దినములు విన్న వాక్యాన్ని నువ్వు లైట్గా తీసుకున్నావేమో కానీ ఈ దినము నుంచి నీవు దేవుని వాక్యాన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు నీవు వింటున్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ఎందుకు అనంటే ఒక కాలం రాబోతుంది అప్పుడు వాక్యం దొరకదు వాక్యం కొరకు పరిగెత్తే కాలం రాబోతుంది కాబట్టి విరివిగా దొరుకుతున్నటువంటి ఈ కాలంలో నీవు వాక్యాన్ని విని నీవు దాని వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి వాక్యానుసారంగా నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి వాక్యానుసారంగా నువ్వు బ్రతికే వాడవుగా ఉండాలి వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించే వాడవుగా ఉండాలి ఒకవేళ ఆ విధంగా లేకపోతే నీవు నీతిమంతుల జాబితాలో ఉండవు నీతిమంతులుగా తీర్చబడవు నీవు నీతిమంతులుగా తీర్చబడకపోతే నీకు పరలోక రాజ్యంలో అవకాశము లేదు హృదయం బిడ్డలారా ఈరోజు నీవు వింటున్న వాక్యము జాగ్రత్తగా నువ్వు పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది వింటున్నటువంటి వాక్యానుసారంగా నువ్వు జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి ఇది సిద్ధపాటు కాలం ఇది దిద్దుబాటు కాలం గనుక వింటున్నటువంటి వాక్యానుసారంగా నిన్ను దిద్దుకోవాలి విని మర్చిపోయేవాడుగా ఉండొద్దు గడిచిన వారం ఏ వాక్యం చెప్పామంటే మనకు గుర్తుకుండదు వాక్యం గుర్తుకుండకపోతే ఏ విధంగా నీ బ్రతుకును మార్చుకుంటావు వాక్యం గుర్తుకుండకపోతే ఏ విధంగా వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావు ప్రదేన్ బిడ్డలారా దేవుని వాక్యం శక్తి గలది దేవుని వాక్యం జీవము గలది నిన్ను జీవ మార్గములో ఆ పరలోక రాజ్యములో చేర్చగలిగేది దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాను వినువారు వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ వాక్యము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులని కాబట్టి ఈ దినము నుంచి అయినా నీ బ్రతుకును మార్చుకో నువ్వు వింటున్నటువంటి వాక్యానుసారంగా నువ్వు జీవించే ఆ యొక్క ప్రయత్నం చేయి దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే
నీవు నీతిమంతుడవుగా తీర్చబడతావు కాబట్టి వాక్యం విని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమేన్.